మహేష్ గారు ఇక్కడ శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ తర్వాత మీరు విలేజెస్ ని దత్తత తీసుకున్నారు, సో ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది, అంటే జనాల సమస్యల మీద ఏమైనా పర్సనల్ గా మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకునే అవకాశం ఉందా? నేను ఎప్పుడు నేను చేసే చేస్తానే ఉంటాను, అందరికి తెలుసు, దాని గురించి ఎక్కువ చెప్పుకోను. కానీ ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉందండి, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ చేయటం, ఇలాంటి సినిమా, ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో లైబ్రరీలో పెట్టుకుంటాం ఇలాంటి సినిమాలు. రేపు నా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలకి ఈ సినిమా నేను చూపించుకుంటాను. అంత ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సక్సెస్ లో మీ నాన్నగారికి ఎంత షేర్ ఇస్తారు? ఈ వాయిస్ మొత్తం కృష్ణ గారి వాయిస్ లాగా ఉంది సినిమాలో, ఎందుకు ఇంత? ఈ సినిమా వరకే కాదండి, నా జన్మంతా ఆయనదే, ఆయన వల్లే. శ్రీమంతుడు, భరత్ అని నేను రెండు కూడా బ్లాక్ బస్టర్ హిట్, మరి మూడో సినిమా ఎలా ఉండబోతుంది? అది ది లీడర్ ఆఫ్ ద హౌస్ శివ గారే చెప్పగలరండి. అంటే ఎందుకంటే పెద్ద కథ రాయని ఆలోచిస్తున్నాను, ఆ ఆలోచన రాగానే ఫస్ట్ వెళ్ళి మహేష్ బాబు గారి ఇల్లు ఇంటి బెల్ నొక్కి సార్ లైన్ అడిగిందని చెప్పేస్తా. ముఖ్యమంత్రి క్యారెక్టర్ని డిజైన్ చేసినప్పుడు ఏదైనా ఒక సమస్యలు తీసుకుంటారు కదా, ఆ సమస్యల మీద మీరు ఇప్పుడు లోకల్ గవర్నెన్స్ అనే ఒక పదం ఇప్పుడు బాగా హంట్ చేస్తుంది, లోకల్ గవర్నెన్స్ కానీ ట్రాఫిక్ సమస్యలు కానీ, నేను ఎలాంటి సమస్యలతో ఈ కథను రెడీ చేయాలని నేను హోంవర్క్ చేశారా? బ్లాక్ మనీని ఎందుకని టచ్ చేయలేదు? అంటే 100,000 సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, అన్నీ టచ్ చేయలేమండి. అంటే ఎక్కువగా మనం మన డైలీ లైఫ్లో మనకి బాగా ఇమోషనల్గా అనిపించిన సమస్యల వరకు నేను టచ్ చేయగలను, అంతే తప్ప అసలు బ్లాక్ మనీ అసలు నా కథకు సంబంధం లేదు, అది అందరితో ఒక చీఫ్ మినిస్టర్ పరిధిలో లేని సమస్య అది. సో అందుకని ఇక దేశంలో ఉన్న అన్ని సమస్యలు అడ్రస్ చేయటం రాంగ్. నేను ఎంచుకున్నవి కొంచెం జనాలు మోర్ రిలేట్ అయిన సమస్యలు, మన డైలీ లైఫ్లో ఎక్కువగా మనకు తగిలే సమస్యలు, వాటిని అడ్రస్ చేసి ఇన్ డీటెయిల్ అడ్రస్ చేసి పాజిబుల్ సొల్యూషన్స్ ఇవ్వటం నా ఇంటెన్షను. అండ్ ఐ థింక్ ఐ సక్సీడెడ్ అండ్ ఇవాళ ఆడియన్స్ అప్లాస్ చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాను.